అమ్మా నమస్కారం నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ విజయం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు ఏంటి జగనే రావాలి దేనికనండి దేనికని సార్ జగనే రైట్ అంటే పదకాలు అన్ని అందుతున్నాయండి అన్నీ అందుతున్నాయి నాకు ఏం రావు నాన్న నా గవర్నమెంట్ మా ఆయన హైస్కూల్ మాస్టర్ కదా నాకు ఏం రావు నాకు పెన్షన్ వస్తుంది మరి పదకాలు అన్ని అందించడం వల్ల జనాలు తమరుపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి ఆడ దొంగన కొడుకడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి ఏ చేసినా తండ్రి ప్రపంచగానే రావాలి మన ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు జగనే బాగుంటాడు దేనికనండి మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి మా ఇంటికి వచ్చి తెచ్చుతున్నారు నడవలేము గుమ్మాలో కేకేసి తలుపు తట్టిస్తున్నారు మరి అక్కడికి వెళ్ళాలంటే మేము పరిగెత్తికెళ్ళి ఇవ్వలేం కదా ఈయన పరిపాలనలో మేము లేకలేని పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకున్నాడు మరి ఇప్పుడు ఇవన్నీ చేయడం వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా ఆడు చేయలే ఏడవలేక ఈయన మీద ఆడుతున్నాడు ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి మరి జగన్ గారు భయపడతారని అంటున్నారు ఎంతోటికి నిజమంటారు ఎందుకు భయపడతారు అంటే వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారు వాళ్ళిద్దరు పోటీ చేసిన చేసిన తలకిందులు అయినా మన జగన్ బాబే వస్తాడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి మా నాకు తెలుదమ్మా సరే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి ఇక్కడ వాలంటీర్ బాగా చేస్తున్నారమ్మా ఇంటింటికి వచ్చి ఆవిడ బాగా వస్తుంది మాకు మా మా లోకటీలో బాగా చేస్తుంది మరి లంచాలు తీసుకుంటున్నారా ఏమీ లేదమ్మా మిమ్మల్ని ఎవరికి రూపాయి ఇవ్వలేదు మమ్మల్ని అడగరు పోయినసారి చంద్రబాబు గారి పరిపాలన బాగుంది ఇప్పుడు జగన్ గారిది బాగుందండి పరిపాలన అప్పుడేముంది 2 ఏళ్ళు ఇచ్చాడు 1500 అలా ఇచ్చిపోడు మహానుభావుడు ఆ ఇచ్చినా చేసిన జుంపులు పెట్టుకుని కొట్టుకుండి పోడు అక్కడ ఇక్కడ అలా లేకుండా తలుపు కొట్టిస్తున్నారు అదేమ్మా ఆయన వస్తేనే మాకు నమస్తే అండి మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది నెక్స్ట్ సీఎం జగనే రావాలండి ఆయన వస్తేనే పనులు జరుగుతాయి ఇంకా తెలుగుదేశం ఏది వచ్చినా జనసేన ఏది పనులు జరగవు జగన్ గారి పరిపాలనే బాగుంది నెక్స్ట్ ఆయన వస్తేనే ఇంకా కొన్ని అభివృద్ధి పనులు జరుగుతాయి సంక్షేమ పథకాలు ఇవన్నీ అందుతున్నాయండి అందరికీ అన్నీ వస్తున్నాయండి మా గ్రామంలో మరి ఈ పథకాలు ఇవన్నీ అందించడం వల్ల జనాలు తమరుపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి ఆయన అంటున్నారంటే ఆయన ఎప్పుడు అబద్ధాలు కోరే కదండి ఏది నిజం ఉంది ఆయన దగ్గర ఏమీ లేదు కదండి ఆయన దగ్గర ఎప్పుడు ఏదో ఒకటి జగన్ మీద నొప్పుతామే కదా ఏదో ఒకటి నేరం మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి అది ఏమి పని అవుతుంది మరి వాళ్ళిద్దరు కలిస్తే జగన్ గారు భయపడతారని లేదు ఏం భయపడరండి ప్రజల్లో ఉండాలి కానీ ఆయన వాళ్ళిద్దరు కలిస్తే ఏం అవుతుంది ప్రజల్లో ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా అప్పుల్లో ముంచేశారు జగన్ గారు అని అంటున్నారు వాళ్ళు ముంచారు కదా ఇంతకన్నా ఎక్కువ అతను ముంచాడు కదా చంద్రబాబు నాయుడు ఇందులో ప్రాబ్లం లేదు జగన్ గారే వస్తారు ఆయన వస్తేనే ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా జరుగుతాయి మరి ఇప్పుడు నారా లోకేష్ గారు అంటున్నారు సైకో జగన్ పోవాలి సైకిల్ రావాలి ఆడే సైకో ఎవరు నారా లోకేషే సైకో సైకిల్ పోవాలి కదా సైకిల్ గురి వేసుకోవాలని చెప్పింది అతనే ఇంకెక్కడ అయితే ఈసారి ఖచ్చితంగా జగన్ గారు సీఎం జగనే వస్తారండి జగనే రావాలని కోరుకుంటున్నాం ఓకే అండి నమస్తే అమ్మా మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు జగనే మళ్ళా దేనికేనండి దేనికే అభివృద్ధిలో బడుగు వర్గాలకే సాయం కానీ ఏ ఒక్క దాంట్లోనైనా ఆయన చదువుకుండే పిల్లల కానించి ముసలివాళ్ళ వరకు మా ఆటో వాళ్ళని అంతనే బాగా చూస్తున్నాడు కాబట్టి అభివృద్ధిలో మన ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మునిగిపోయిందని అంటున్నారు కదండి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు అంటాడు చంద్రబాబు నాయుడు దొంగతనం చేసే చేయలేదు అన్నాడు దానికి ఇప్పుడు మరి అప్పుల్లో ఉందంటే మరి వాళ్ళు ఆడు చేసి వెళ్ళిపోయాడుగా వెళ్ళేటప్పుడు పోయినసారి చంద్రబాబు గారు చేసిన దానికన్నా ఇప్పుడు జగన్ గారు చేసిన అప్పులు చాలా ఉన్నాయి అని అంటున్నారు కదండి లేదమ్మా అలాంటిది ఏమి ఉండవు కళ్ళు ఉంటే ఉండొచ్చు ఇంత సహకారం చేస్తున్నాడు కాబట్టి ఉన్నా 10 పరకు ఉన్నా 15 లెక్కే ఉండేది ఆయన ఏమి చేయకుండానే చూపించాడుగా మనకు అప్పు ఈ పథకాలు ఇవన్నీ ఇచ్చి జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారు అని అంటున్నారు కదండి అన్నవాడు ఇంకా మనిషి కాదాడు అసలు పలా తినేవాడు అన్నం తిన్నవాడు కాదు ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మళ్ళీ బీజేపీ కలిసి తెలంగాణలో చేశారు ఏమంది ఇది అలాగే అయితే ఇదే ఖచ్చితంగా జగన్ గారు జగన్ గారికి వేస్తారు అన్నం తినుడు ఆడని ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి వాలంటీర్ వ్యవస్థ బాగుంది బాగానే ఉందా ప్రతి నెల ఇంటింటికి తిరిగి అసలు బాగా ఉంది ఈ లంచాలు ఏమైనా తీసుకుంటున్నారండి తెచ్చి అలాడదేం లేదు మరి వాళ్ళ వల్ల అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతుంది అని అంటున్నారు కదండి
అంటే ముసలాళ్ళు లగలేని వాళ్ళు ఇది వరకు పింజరీలకు వెళ్ళి ఆఫీసులు కూడా చచ్చేవారు ఆ చచ్చే వాళ్ళు కలిసి వచ్చేదాం అందుకని అలా చెప్తున్నారు ఆ ఆపదలు లేకుండా ఆరోగ్యదాడు తెచ్చేస్తున్నారు జగన్ గారి పరిపాలన బాగుంది బాగుంది కాబట్టి బాగుందని చెప్తాం నెక్స్ట్ ఇంకా మళ్ళా వచ్చి కలిసి సీట్లు ఏం తగ్గి తాగొచ్చు కానీ జగనే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి ఇక్కడ కొట్టి సత్యనారాయణ గారు ఆయన గారు మంచి చేస్తున్నారా పర్లేదు అవి చింత చేయరు చేస్తారు అంటే రోడ్లు కూడా కరెక్ట్గా వేయట్లేదు అని అంటున్నారు కదా అంటారు ఇది వరకు ప్రభుత్వం అప్పుడు కూడా ఆయన ఊరు అలాగే అంటుంటారు రోడ్లు ఎందుకుండా ఉంటాయి అయితే ఈసారి జగన్ గారు వస్తేనే బాగుంటుంది జగన్ గారు వస్తేనే మళ్ళా ఈసారి కదా నెక్స్ట్ సారి కూడా వస్తేనే బాగుంటుంది మనకు అభివృద్ధి ఒక మన అన్ని శయోత పథకాలన్నీ కూడా అన్నీ బాగా చేస్తున్నారు కదా ఆయన దాని గురించి ఒక మానవజాలం ఎత్తున్నాడు ఎవడని ఇంతవరకు చేసిన సీఎంలు ఎవడో చేయలే మరి ఈయన అలా చేస్తున్నాడంటే మనం ఇంకా ఆయన కూడా కాదంటే తినే కోట్లో మట్టి పోసుకున్నట్టే మనం మన ఏపీలో నెక్స్ట్ టైం ఎవరైతే బాగుందనుకుంటున్నారు ఇప్పుడు సీఎం మామూలుగా జగన్మోహన్ రెడ్డి బాగుంది ఇప్పుడు మాకు 18 సంవత్సరాలు డబ్బులు వస్తాం పిల్లలకి ఇలాగే అన్ని పరిపాలన బాగుంది నాకైతే మాకైతే మా ఇంట్లో అందరం కూడా జగనే అలాగని ఎందుకు అనుకోవాలి అలాగని ఏమి లేదు కాకపోతే దీనివల్ల కొంతమంది చాలామంది బాగుపడుతున్నారని మా ఆలోచన మాలాంటి ఇప్పుడు మాకు వస్తున్నాయి 18,000 అలాగే పిల్లలకి ఇస్తున్నారు సోమరిపోతులు అని ఏం కాదు అది మాకు సమయానికి ఒక ఉపయోగపడేస్తున్నాయి అని మా ఆలోచన ఆంధ్రప్రదేశ్ అంతా అప్పుల్లో ముంచేటాడు జగన్ గారు అని అంటున్నారు కదండి అప్పుల్లో ముంచితే ఇంకా పథకాలు పెడితే ఇంకా వస్తాయి కదా తేలవచ్చు మంచి పని చేసినప్పుడు అప్పులు అవుతాయి దాని గురించి కాదు అప్పులు తీర్చుకోవచ్చు పథకాలు ఇంకా పెంచుకోవాలి ఇంకా మామూలుగా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జగన్ పరిపాలన బాగుంది ప్రతి ఒక్క వస్తువు పైన ధరలు పెంచేశారు సామాన్యులు ఎలా బతుకుతారని చంద్రబాబు గారు అంటున్నారు మరి అలాగే ఆదాయం కూడా పెంచుతున్నారు కదా ఓకేనా ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి జగనే వస్తారు.